अरे तू चाला निजाइती पर भद्राचलम बरबर भद्राचलम वोड़े चंपना बदलना समझ गे आ भास्कर राव गारा अब समझ तोड़े नरकड़ अंत आने नरकड़ इंत असेंबली को पार्लमेंट को अड़ीरा अड़को इंस्पेक्टर ब्रह्म विष्णु महेश्वर अटाड़ भक्त कुल मत प्रात राजकीय नायक रेड ब्लड फुड अटाड़ कम्यूनिस्ट दंग के बनाई निजंगारे नक्सलैट शिवा मोसक पेद प्रजलु ओरु गंटी सीतारामय्य भार्य नेलनु नम्मिन बडुगु बलहीन वर्गाल वारि कोसं नेल कोरिगिन महनीयुडि भार्य एनकौंटर पेरुतो एंतो मंदि अमायकुल्नि चंपिन तुपाकुलु जागमूर्ति कोसम सारी पेलती आ पापम पोतुंदी गगन सीमलो तंड्री आत्मकु तन अडुगु जाडल्लोने कोडुगु नडुस्तुन्नाडनि तेलियाले आयनकु विनिपिंचाली शब्दं कल्चमनु कल्चमनु క్రిమినల్ చేతిలో 8 తుపాకులు రివాల్వర్ వదిలొచ్చారంటే యువర్ అన్ఫిట్ టు వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ గట్ల గాస్ సర్ గెట్ అప్ అరే అవార్డ్స్ ఇస్తున్నా ఆడే సస్పెండ్ చేస్తున్నారా సెల్యూట్లు కొడుతారు టెల్ అశోకన్ రమ్మను yes sir మిస్టర్ అశోక్ you are posted in palakurti outpost go and join immediately yes sir anti naxal squad dsp ramakant head quarters lo unnada camp lo unnada alage aragantlo vachestuna అయిపోయింది నీ చెక్కు రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది అట ఎక్కడికి ఇటు పద శవాన్ని అనుభవించడంలో ఎంత ఆనందంరా నీకు నిన్నేరా అలా పిత్తర్ చూపులు చూస్తావరా తప్పాళ మహోడ ఆకలి కడుపులో ఉండాలి కానీ కళ్ళలో కదరా అడుగు అట్ట గడుగమ్మవాణ్ణి తప్పాళ కడిగినట్టు కడుగు పసిబిడ్డ ఆకలితో చావకూడదని నా చావు దాన్ని దిక్కులేదని చేయకూడదని
నీతో గడిపే 5 నిమిషాలు నరకం అనిపిస్తున్నాడురా. ఇన్నిసార్లు నీ పడగ్గది వైపు నడిచే బదులు ఒక్కసారి శ్మశానం వైపు నడిస్తే సరిపోయేది. చెక్ వచ్చిందని అది నీ దగ్గరే ఉందని తెలుసు కూడా ప్రతిసారి ఏడుపుని కోపాన్ని దిగమిగుకుంటున్నాడు. ఆడదాని అవసరం ఉందనుకుంటే నాకు తాళి కట్టి నీ భార్యను చేసుకో. అంతేగాని ఒక పుణ్యాత్ముడి ఇల్లాన్ని వెలయాడిగా బతికించుకో. ఏంటే పెద్ద పతివ్రతలా కబుర్లు చెబుతున్నావు? చెడిపోవటం నీ కొత్త, చెడగొట్టడం నా కొత్త. రావే. కొందరు పోలీస్ ఆఫీసర్స్ ని నక్సలైట్స్ ఎందుకు చంపుతారో ఇన్నాళ్ళు నాకు అర్థమైంది కాదు. ఈ రోజు అర్థమైంది. రేపు నిన్ను చంపితే నువ్వు చచ్చినందుకు ఇచ్చే నష్టపరిహారం కోసం నేను రాగడిలా నీలాంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు తన పడకదులకు రమ్మంటే నా బ్రతుకు ఇంతేగా? రాగిణి, నువ్వు చావకూడదు, నువ్వు బ్రతకాలి, నీ బిడ్డ కోసం బ్రతకాలి. నేను వెళ్తున్నాను. నా కోసం పేపర్ ప్రకటనలు వేయించుకో. ఎవరితోనో లేచిపోయింది అనుకుంటారు. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, అల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. నడుమ దొర ఏందిరో, వాడి ప్రీకుడేందిరో, జాలింక ఉండే ఉక్క జులుం క్యారే. ఎవడవే పాడింది? ఇప్పులవ గీతాలు పాడొద్దని చెప్పానా? ఎందుకు పాడిండ్రు చెప్పుండ్రి. చెబితే పాడినోనికే శిక్ష, లేకుంటే అందరికీ పడుతుంది శిక్ష. మీ పేదాలలో ఉన్న ఐకమత్యం మా పెద్దాలలో ఉండదురా. ఇండియా అంటే ఇంకా విప్లవం తెలియదు. విప్లవ పాటలు గంత మధ్యకు ఉన్నాయి మీకు. ఏయ్ త్వరగా బలో బలో దొరగాని పీకుడేందురు అని పాడిన వాడే వాడు. నువ్వైనా చెప్పాలి, నీ దెబ్బలు చూడలేక నీ బాబైనా చెప్పాలి. మీ కాల్ మొత్తా నేనే పాడినా. బిడ్డంటే పేణం, అన్నం పెట్టే దొరంటే దొబ్బు దొబ్బులరా మీకు. నువ్వు పాడిన పాట మళ్ళీ ఇంకెవ్వడూ పాడకూడదు, కంటే ఎవ్వనికి వినిపించకూడదు. నరసింహ ఈ నాలుక కోసై కప్పుడు ఎరుకవుతుంది దొరగాని పీకుడి. యాభై ఏళ్ళు గడిచినా మీ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. ఇలా దీనంగా బ్రతికే కంటే ఆ తండ్రి కొడుకుల్ని ఎదిరించడమే మంచిది కదా. వాళ్ళ తానా తుపాకులున్నాయి, పైసలున్నాయి, వాళ్ళ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇన్ని దినాలు సంధి, ఒక అన్న మా గూడెం కుత్తే మా కట్టాలు తీస్తాయి అనుకున్నావు, నువ్వు వచ్చినావు. అన్నా, నాకు ఆ బందుకు పేల్చడం నేర్పుతావా? ఏమిటా గొడవ? ఎక్కడికి వెళ్ళినట్టుంది? ఇందాక అయ్యా కొడుకుల సంగతి చెప్పినాం కదా, వీని నాలుగు కోసలోని కొడుకు పేరు నాగభూషణం పటేల్. ఆ పొరిని రాత్రికి పంపమన్నాడు. రాత్రికి పంపమన్నాడా? ఆ నాగభూషణం గాడు షరతు పెట్టిండన్న. ఈ గూడెల్లో ఏ పోరి పెద్ద మనిషి అయినా ఆ ఆడపిల్లతో పాటు కుండ కళ్ళు ఒక కోడి పిల్ల పంపాలన్నాడు, లేకుంటే గూడెం మొత్తం నగల పెడతానన్నాడు. ఏకశిలా నగరంలో పాండవులు ఉన్నప్పుడు అకాసురుడి కోసం బండి అన్నం నంజుకోవడానికి ఒక మనిషిని పంపాలన్నాడు అని చదువుకున్నా. ఈనాడు తెలంగాణలో ఆ కాలం నాటి రాచరికపు రాత లక్షణాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. నువ్వు వెళ్ళక్కర్లేదులే అమ్మా. అన్నా, నీ కాలం ఒకట పంపకపోతే ఆ నాగభూషణం అగ్గి పెడుతున్నా. నేనర్పుతాయి రాకుంటే నా ఇచ్చేత్తి ఏం కావాలరా? రేపటి సంధ్య గుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా నా మాట ఇన్రో. చలో బందూకాలు తీసుకోమని మనోల్నే.
ఆళ్ళ కళ్ళ ముందే గాబోర్ని పాడు చేస్తా, మళ్ళా పాత జమానా చేస్తా. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో అసువులు వదిలిన అమరవీరుడి కడుపున పుట్టిన బిడ్డను జనజాగృతి కోసం నిత్యం వెలగటానికి సిద్ధంగా ఉన్న అడివి దివిఠీని. మా అందరికీ అన్న, తెలంగాణలో పుట్టిన పేద బిడ్డలు నాన్నాన్న పిలుపు ఎనాడూ మర్చిపోయారా? వాళ్లకిప్పుడు గుర్తున్న పిలుపు ఒక్కటే, అన్న. అన్నవా, అట్లయితే ఎన్కౌంటర్ దాకా కర్లేదు, మా వాళ్ళే కథం చేస్తారు నిన్ను. రేయ్, వీలు కుదిరితే ఆకాశాన్ని కూడా ఆక్రమించుకుందామనుకునే అవకాశవాదులరా మీ భూస్వాములు. భూమి అనే రెండక్షరాలను మధ్యకు బద్దలు కొట్టి స్వార్థాన్ని గుర్తుకు తెచ్చే స్వ అనే అక్షరాన్ని మధ్యలోకి చేర్చి భూస్వామి అని పిలిపించుకుంటున్నారా? పశువులు గడ్డి తింటుంటే అయ్యో భగవంతుడా గడ్డి తినే అవకాశం మాకెందుకు ఇవ్వలేదని ఇచ్చే రకంరా మీరు? ఏం చేశాడరా పేదవాడు? నిన్ను ఎదిరించాడా? నీ పెళ్ళాన్ని అడిగాడా? నీ పొలాన్ని అడిగాడా? నీ కంచాన్ని అడిగాడా? నీ మంచాన్ని అడిగాడా? సూర్యుడు పుట్టక ముందు నీ పొలంలోకి దిగి చంద్రుడు పుట్టిన తర్వాత నీ చేను వదిలి వెళ్లే శ్రామిక దేవుడికి చేతులెత్తి మొక్కాల్సింది పోయి కాళ్ల కింద తొక్కల్ని చూస్తావా? గూడెంలో పుట్టిన ఆడపిల్ల నీ పక్కలోకి రావాలా? గుడిసెలో పిల్ల గుడిసెడిది అనుకున్నావా? నీ కూతుర్ని గుడి పెద్ద గుడిసెలోకి పంపుతావా? రేయ్, ఆడపిల్ల అర్ధరాత్రి మన ఇంటికి వస్తే పడుకోవడానికి చాపా దిండు ఇవ్వమన్నారు, గాని ఆ చాప మీద నిన్ను పడుకోమనలేదురా? ఆనాటి సీత మీద రావణుడు చేయి వేస్తే తల వెయ్యి ముక్కలైందో లేదో నాకు తెలియదు, గాని ఈ అడవి సీత మీద నీ చేయి వేస్తే తల ఒక ముక్క కాదు, ముక్కలు చెక్కలవుతుంది. రామా సీత చెప్పుదే. వద్దు, కావాలంటే నన్ను చంపి జాలేలేవు. పందాం చెప్తూ దెబ్బతింటే పబ్లిక్ లో చులకలైపోతాను, జాలేలేవు. నేను కొట్టకుండా ఈ పిల్లతో కొట్టిస్తున్నది అందుకేరా? తిరుగుబాటు ఇక్కడ పుట్టిందని నీకు తెలియాలని కుటుంబ. వద్దు, నకో నకో. ఏంది కోరి కేరుతుంది? పాలియాలే కోరి గంతా పెరిగింది. ఇంకా నీ తాన పాలున్నాయి? ఉన్నాయి దొరా, పోయి ఇస్తా. ఇస్తావు అవంకతో పనే కొడతావు ఎవ్వని కెరుక? నిజంగా ఇస్తా దొరా. ఏది ఇట్లారా? నువ్వు బోరా, పాలున్నాయో లేదో నాకు తెలవాలి కదా. అబద్ధం చెప్పినవులే. లేదు దొరా. అలా చూపు. మజ్జిగలే ఉన్నాయిలే. ఇంద్రా కొడక ఉడుక్కుంటూ వస్తుండ్రు, ఏమైంది? ఊడానికి అన్నం వచ్చిండ్రు. ఇంద్రా పని ఆపిండ్రు, బానిస కొడుకున్నారా? పని చేయండి.